మెదక్ పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి. మెదక్ టీఆర్ఎస్ కార్యాలయంలో ఆర్యవైశ్య నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. గతంలో అసంపూర్తిగా నిలిచిన పనులను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. మైనార్టీలు కూడా ఇల్లు నిర్మించుకునేందుకు తన వంతు సహకారం అందిస్తానని పద్మా దేవేందర్రెడ్డి స్పష్టం చేశారు. ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మరి మైనార్టీ సోదరులు ఎంఐఎం కూడా ఈరోజు మరి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో పాల్గొన్న అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ మరి మంచి మెజార్టీనిచ్చి గెలిపించినందుకు తప్పకుండా రుణాలు తీర్చుకుంటాను. వాళ్ళకు రాబోయే కాలంలో మైనార్టీ సోదరి సోదరుమణులు కూడా మరి ఇప్పటికే పెన్షన్ల విషయంలో కావచ్చు, షాది ముబారక్ కార్యక్రమంలో కావచ్చు, మరి రంజాన్ విషయంలో ఇఫ్తార్ ఇవ్వడం కావచ్చు కాకుండా రాబోయే కాలంలో మెదక్ నియోజకవర్గంలో కట్టించే ఇళ్లలో కూడా మైనార్టీ సోదరులకు డెఫినెట్గా మరి వాళ్ళకు కూడా ఇల్లు కట్టించే విషయంలో, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే విషయంలో కూడా వాళ్ళకి ఇస్తానని కూడా తెలియజేయడం జరిగింది. రేపు రాబోయే కాలంలో మరి మైనార్టీ సోదరులకు సోదరుమణులకు ఇంకా మరింత అభివృద్ధి ఫలాలు అందే విధంగా మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన మైనార్టీ సోదరులందరూ కూడా పేదవారు ఇల్లు లేని వారికి ఇల్లు కల్పించే విధంగా తప్పకుండా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.